కాంగ్రెస్ నాలుగు స్థానాల్లో ఆధిక్యత ప్రదర్శిస్తోంది. ఏమనుకుంటున్నారు, ఇది ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనుకుంటున్నారా లేకపోతే భారతీయ జనతా పార్టీ అనుకూల ఓటు అనుకుంటున్నారా? ఖచ్చితంగా అండి, తెలంగాణ ప్రభుత్వం ఫస్ట్ సారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత రెండోసారి ఎలక్షన్ కే చాలా వేరియేషన్ కనిపించింది. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేకం అనేది చాలా స్పష్టంగా కనబడింది. అన్ని వర్గాల్లో కూడా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల పట్ల వ్యతిరేకంగా ప్రతి ఒక్క వర్గము బయటకొచ్చి ధర్నాలు చేయడము, సమ్మెలు చేయడం కూడా మనం చూసాం. అదే స్పష్టంగా దుబ్బాక ఎలక్షన్ లో కనపడింది. దుబ్బాక ఎలక్షన్ లో మేము గ్రౌండ్ లెవెల్లో పనిచేసాం కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కానీ, అది సిట్టింగ్ ఎమ్మెల్యే సీట్ అయినా కానీ, ప్రతి ఒక్కరూ దుబ్బాకలో టీఆర్ఎస్ ను ఈసరించుకోవడం మొదలు పెట్టారు. ఎందుకంటే టీఆర్ఎస్ అక్కడ ఉన్న వాళ్ళకి ఏం మౌలిక వసతులు కల్పించలేకపోయింది. ఇటు గజ్వేల్ గాని అటు వినిపిస్తుందా అండి? వినబడుతుంది, చెప్పండి సాయి గారు. చెప్పండి చెప్పండి, వినబడుతుంది సాయి గారు. రమణి గారు వినబడుతోంది, చెప్పండి. మీరు అక్కడ మ్యూట్ చేశారేమో. ఇటు గజ్వేల్ గాని అటు సిద్దిపేట గాని రెండు నియోజకవర్గాలు అభివృద్ధి చెందించి దుబ్బాకలో పూర్తిగా అభివృద్ధి చెందించలేకపోవడం అనేది ఒకటి. యువతకు లక్ష ఉద్యోగాల కల్పన విషయంలో గాని మిగతా అనేక విషయాలలో వైఫల్యం చెందారు. కాబట్టి ఈ రోజు టీఆర్ఎస్ మీద ఉన్న వ్యతిరేకత స్పష్టంగా దుబ్బాకలో ఏ పార్టీ విజయం సాధించినా గాని, ఆ పార్టీ ఏ విధంగా విజయం సాధించింది అనేది సెకండరీ గాని, ఆ బీజేపీ పార్టీ గాని టీఆర్ఎస్ పార్టీ గాని కాంగ్రెస్ పార్టీకి గాని వచ్చిన ఓట్ల పర్సంటేజ్ తీసుకుంటే టీఆర్ఎస్ గతంలో ఎంత పర్సంటేజ్ తో గెలిచింది, ఈ రోజు లక్ష ఓట్ల మెజారిటీతో గెలుస్తామని చెప్పిన హరీష్ రావు గారు లాస్ట్ 1000 ఓట్ల వేరియేషన్ తో ఓడిపోవడం చూస్తే ఖచ్చితంగా అక్కడ ప్రజా వ్యతిరేకత ఏ విధంగా ఉందనేది స్పష్టంగా అర్థమైంది. ఇప్పుడు దుబ్బాకతో మొదలైన వేవ్ మొత్తము దాదాపుగా రాష్ట్రం మొత్తం అదే వేవ్ కనిపిస్తుంది. ఎక్కడ ఎలక్షన్ కనిపించినా గానీ, ఎక్కడ ఎలక్షన్ వచ్చినా కానీ టీఆర్ఎస్ మీద వ్యతిరేకత చూపించడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. దాన్ని ఏ పార్టీ ఏ రకంగా క్యాచ్ చేసుకుంటుంది, ఎలక్షన్ ఏ విధంగా తీసుకుంటుంది, స్థానిక సంస్థల ఎలక్షన్లను స్థానిక సంస్థల అభ్యర్థులను ప్రొజెక్షన్ చేయకుండా కేవలము ఏ నాయకులను చూపించి ఏ రకమైన ప్రలోభాలు పెట్టి ఓట్లు వేయించుకుంటున్నది అనేది సెకండరీ. ఈ రోజు ఖచ్చితంగా ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్ల ప్రభావంతో ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీకి గతంలో 99 సీట్లు వస్తే ఈసారి 100 సీట్లకు పైగా సాధిస్తామన్న వాళ్ళ ఆధిక్యము గాని, వాళ్ళు ఏ విధంగా కింద డౌన్ ఫాల్ అవుతున్నారు అనేది ఇక్కడ బీజేపీ గాని కాంగ్రెస్ గాని ఎంఐఎం గాని ఈ ఓట్ల చీలికను బట్టి చూస్తే ఖచ్చితంగా ఒక రకమైన వ్యతిరేక వర్గం అనేది ఈ నాలుగు పార్టీలకు ఓట్లు పోలరైజ్ చేసినట్టుగా స్పష్టంగా కనబడుతుంది. రైట్.